Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ చిట్టలేదని జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేసిన టీడీపీ టీడీపీ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు టార్గెట్ అయ్యారు? చంద్రబాబు భువనేశ్వర్ పేరు ఆయన ఎందుకు ప్రస్తావించలేదు? కొడాలి నాని వల్లభనేని వంశీని ఎందుకు ఏమీ అనలేదు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ తో పాటు కామన్ పబ్లిక్ లోనూ మొదలైన చర్చ ఇది. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, మీడియా ముందు చంద్రబాబు కన్నీరు అంశంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చంద్రబాబు కన్నీరు పెట్టడం చూసిన పలువురు స్పందించారు. తన భార్యపైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు ఆవేదనతో కన్నీరు పెట్టడంపై నన్నమూరి కుటుంబంతో పాటు పలువురు ప్రముఖులు ఈ వ్యవహారాన్ని తప్పుపట్టారు. వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ మండిపడ్డారు. పలువురు చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. ఎప్పుడూ మీడియా ముందుకు రాని నన్నమూరి కుటుంబం సైతం బయటకు వచ్చింది. తమ ఇంటి ఆడపడుచు గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఆగ్రహించింది. వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చింది. నన్నమూరు వంశం మరో రూపం చూస్తారంటూ ఆ కుటుంబం హెచ్చరించింది. ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ నేరుగా మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ఎమ్మెల్యే ద్వారంపూడి పేర్లు చెప్పి మరీ హెచ్చరించారు. ఇదే సమయంలో టీడీపీ అభిమానుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ పైన ఒత్తిడి పెరిగింది. నన్నమూరి కుటుంబ సభ్యుడిగా ఉంటూ ఎన్టీఆర్ కుమార్తెను అవమానించేలా మాట్లాడి చంద్రబాబు కన్నీరు పెడితే తారకు స్పందించరా అంటూ నిలదీశారు. ఎందుకీ మౌనం అంటూ నిలదీశారు. అయితే ఫ్యామిలీతో స్విట్జర్లాండ్ వెళ్లిన తారక్ వీడియో సందేశం ఇచ్చారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ చాలా జాగ్రత్తగా మాట్లాడారు. మొత్తం తన సందేశంలో ఎక్కడా చంద్రబాబు భువనేశ్వర్ పేరు ప్రస్తావించలేదు, టీడీపీ వైసీపీ పేరు తీసుకురాలేదు, జరిగిన ఘటన మాత్రం తప్పని చెప్పారు. తాను ఆ కుటుంబ సభ్యుడిగా కాదని, ఒక బిడ్డగా, భర్తగా, తండ్రిగా, దేశ పౌరుడిగా మాట్లాడుతున్నానని చెప్పారు. తమను దూషించారని నందమూరి కుటుంబ సభ్యులు ప్రస్తావిస్తున్న మంత్రి కొడాలి నాని వల్లభనేని వంశీ పైన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది టీడీపీ శ్రేణులకు రుచించడం లేదు. దీంతో పలువురు టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టింగ్లు, వీడియోల ద్వారా తారకను నిలదీస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు వల్లభనేని వంశీ కొడాలి నానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు ఉంది. భువనేశ్వర్పై మొదట అభ్యంతరకర వ్యాఖ్యలు వల్లభనేని వంశీ చేశారు. తన మేనత్త భువనేశ్వర్పై దూషణలకు పాల్పడిన, అలాగే చంద్రబాబు కన్నీటిపై మాట మాత్రం కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావించకపోవడం సహజంగానే టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. దీంతో ఎన్టీఆర్ స్పందించిన వీడియోను టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ లో షేర్ చేయలేదు. నందమూరి కుటుంబం మొత్తం ఈ అంశంపై తీవ్రంగా స్పందించిన జూనియర్ ఆచితూచి అడుగులు వేయడం వెనుక ఆలోచన ఏమిటనే దానిపై చర్చ మొదలైంది. అటువైపు నందమూరి ఫ్యామిలీలో బాలయ్య నేరుగా ఎవరి పేర్లు ప్రస్తావించకపోయినా వైసీపీ నేతలంటూ మాట్లాడారు. చేతులు ముడుచుకుని కూర్చోలేదని హెచ్చరించారు. చంద్రబాబును చూసి ఎంతకాలం ఆగామని, ఇక ఎవరూ ఆపలేరంటూ మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంటూ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో వైసీపీ మంత్రులు, నేతలు తాము అసలు ఎక్కడ భువనేశ్వర్ పేరు ప్రస్తావించలేదని చెబుతున్నారు. వారి మాటలు జూనియర్ నమ్మకపోయినా తనతో చంద్రబాబు వ్యవహరించిన తీరు, అదేవిధంగా బాలయ్య, లోకేష్ చేసిన వ్యాఖ్యలపైన జూనియర్ ఆవేదన చెందినట్లుగా చెబుతున్నారు. ఆ సమయంలో తారకకు మద్దతుగా ఆ ఫ్యామిలీ నుంచి ఎవరూ ముందుకు రాలేదు. కానీ జూనియర్ గత అనుభవాలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆచితూచి వ్యవహరించారనే ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో తారక్తో పాటుగా కళ్యాణరామ్ సైతం ఇద్దరూ ఫోన్ చేసి చంద్రబాబుతో మాట్లాడారంటూ ప్రచారం సాగుతోంది. తాము తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత కలుస్తామని చెప్పారని చెబుతున్నారు. అయితే అసలు చంద్రబాబు ట్రాప్ లో జూనియర్ పడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారని, ఆయన అందరికీ మంచి చెప్పే విధంగానే వ్యవహరించారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు జూనియర్ ను టీడీపీ అభిమానులను టార్గెట్ చేయడం పైన తారక్ ఫ్యాన్స్ అసహనంతో కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ విదేశీ యాత్ర ముగించుకుని వచ్చిన తర్వాత ఆయన వేసే అడుగులతో ఈ మొత్తం వ్యవహారం పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.